నిజంగా నేను ఒక 100 సినిమాలు చేశానండి యాక్టర్ అయిన తర్వాత. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ఆ 100 సినిమాల్లో పక్కా చెప్పుకునే సినిమా. చోట గారు, సందీప్ కిషన్ గారు నాకు ఇచ్చిన అవకాశం, మా డైరెక్టర్ గాంధీ. తర్వాత మళ్ళీ నాకు ఒక హిట్ అనేది మర్చిపోయాను నేను, చిన్న గ్యాప్. ఈ సినిమా చేసినప్పుడు పెళ్లి సంబంధం చూస్తున్నాం, చెప్పాను డైరెక్టర్ గారికి కూడా, ఇట్లా సంబంధం మీద చూస్తున్నాం. నాకు పెళ్ళి అయింది ఈ రోజుకు 25, సేమ్ డేట్లో పెళ్ళి అయింది. పెళ్లి తర్వాత బాగుంటుంది అని అనడము వినడం తప్ప నేను ఈరోజు అనుభవిస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత చోటగారు కానీ, హీరో గారు కానీ, మా హీరో గారు కానీ అందరూ సప్తగిరి స్టార్ కమెడియన్. నాకు తెలియని బ్రైట్ ఎనర్జీ వచ్చింది. నేను చాలా ఆనందంగా, గర్వంగా ఫీల్ అవుతున్నా. మదర్ ప్రామిస్ చెప్తున్నా, నేను ఈ సక్సెస్లో, ఇలాంటి సినిమాలో లాస్ట్ మూమెంట్ కదన్న. నేను ఎప్పుడో ఏదో థియేటర్కి వెళ్ళి సినిమా చూసా, నాకు సినిమాలు పిచ్చి బాగా, ఎప్పటికైనా మంచి కథలు చేస్తాను తర్వాత చూసా. ఇప్పుడు చెప్తే మీరు నమ్మరు. హిందీ సినిమాకి వెళ్ళాను, కట్ చేస్తే మధ్యలో ఈ టైగర్ ట్రైలర్ వేశారు. నాకు ఒకసారి ఒకటి, నీ అమ్మ భలే చేశారు, హిందీ లెవెల్లో ఉంది ట్రైలరు, మనకు సర్లే మనం చేయలేదు అనుకున్నా. తర్వాత రియల్ అట్లా, అరే ఇంతమంది సినిమా మిస్ అయినా, ఓకే నేను టచ్లో లేనా అనే ఫీలింగ్, డౌట్ వచ్చింది నాకు. తర్వాత ఒకరోజు పిలిచి అన్న ఫోన్ చేసి, ఖచ్చితంగా అంటే చోట గారికి ఫోన్ చేసి, భలేవారు సార్ ఎందుకు చేయాలంటే, రాజహంస గారు పిలిచి ఓ ట్రాక్ చెప్పి వెళ్ళి చేస్తే డైరెక్టర్ గారు డౌట్గానే చేశారు నాకు తెలిసి, నా క్యారెక్టర్. కానీ సార్ మీరు మర్చిపోండి అదని చోటగారు అయితే నాకు కెమెరా పెట్టినప్పుడు వదిలేయండి ఆయన చేస్తారు, రమేష్ ఇది అంటాడు. నేను అంటే సౌత్ ఇండియాలో ది బెస్ట్ కెమెరామెన్స్ ఉంటారు ఇండియా లెవెల్లో. చోటగారు అంత ఫాస్ట్గా చేసిన కెమెరామెన్ నేనైతే ఇప్పటి వరకు చూడలే. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీయడం కాదు, 3 నెలల సినిమా తీసే మొగోడైనా అమ్మతో చెప్తున్నా.